చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలో. మాజీ కౌన్సిలర్, అప్పటి 8వ వార్డ్ కౌన్సిలర్ గా 2000 మార్చి 29 నుంచి 2005 మార్చి 29 వరకు ఈ యొక్క వార్డుని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిన మా సోదరులు బెల్లంకొండ కిషోర్ గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రజాగలం, మీ అందరి గలం తాడేపల్లి ప్యాలెస్ వరకు వినిపించాలని నిర్వహించిన కార్యక్రమం ఈ ప్రజాగలం కార్యక్రమం. అలాగే అమ్మా, మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కోసం. చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టింది గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 గంటలు ఇస్తామన్నారు, ఫ్రీగాను. మళ్ళీ మహిళలకి, ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరికీ 1500 ఇస్తానన్నారు. ఇంకా ఆమె సౌందర్య సురేష్ గారు చెప్తారంట ఒకసారి. అమ్మా శ్యామల గారు రసీదు ఇచ్చారమ్మా? ఇచ్చారు మేడం. ఏంటి ఒకసారి ఆ రసీదు చూపించండి, మాకు ఎవరికి రసీదులు రాలేదు మరి. సరే, సీనియర్ నాయకులు వారి కుమారుడు పిల్ల హరినారాయణ గారు కూడా మన పార్టీలో జరగాలి. రంగారావు గారు, ఇప్పుడే మేము ఎందుకు వచ్చారు? ఉండేవాడిని 95లో రంగారావు గారు మరి హీరో మెస్టిక్. ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కోటి రూపాయలు కారు,
పిఏలు బుగ్గలైట్లు. అప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు రాజకీయాలు వేరు. అవన్నీ కూడా సమస్యలు ఎక్కడుంటే అక్కడికి తెలుగుదేశం పార్టీ కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా శోభంలో. ఈ మధ్యన ఆనాయ గారు ఏలూరులో గడప గడపకు వైఎస్ఆర్సీపీ అని పెట్టారు. అంటే ఆయన ఎందుకు పెట్టారంటే గడప గడపకే వైఎస్ఆర్సీపీ అంటే అది అధికారంలో ఉన్న ప్రభుత్వ కార్యక్రమం. ఆయన వచ్చే ముందు రంభాగాంధీ ప్రభుత్వం జనాలు మా స్వాతంత్ర పోరాటం ముగ్గురు వచ్చేసారు. పెంచర్ రామకృష్ణ గారు కూడా నాలుగో ఓడు వైస్ చైర్మన్. ఇలాగ ఏఒక 20 కార్లు మున్సిపల్ కమిషనర్, ఎడిషనల్ కమిషనర్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎస్పీ, ఇంటెలిజెన్స్, సిఐడి మొత్తం దగ్గర దగ్గర 30 కార్లు అండి. ఈయన బుగ్గ గారు వేసుకుని దిగేవాడు. నాన్న గారు గడప గడప వెళ్ళేవారు. సచివాలయం సిబ్బంది వాలంటీర్లు 80 సంవత్సరాల అమ్మాయిని ఎగరబెట్టేవారు, పూలు ఇచ్చేవారు. అమ్మా కొల్లేపల్లి రాజుగారు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దపల్లి శివప్రసాద్ గారు బాలరాజు మంత్రులకి పునాది వేసి అమ్మా చాలా సైలెంట్ నిశ్శబ్దంగా ఉన్నారు మహిళా సోదరుల వాళ్ళు. ఒక్క అరగంట కిషోర్ గారు చెప్పారు మరి మాకు తెలియదు. పదవుల కిషోర్ గారు కిషోర్ పైకి నాకేం చెప్పాయా? మరి ఇప్పుడు సభ ఉద్దేశించి వెల్లంగా సురేష్ గారికి, మర్రం రంగారావు గారికి, హేమ సురేష్ గారికి ఆ రోజు జరిగే పోలింగ్ డేట్, ఆ పోలింగ్ బూత్లో మీరు సైకిల్కి నొక్కిన నొక్కుడికి చూసి ఫ్యాన్ గజగజలు ఆడిపోవాలి. ఈరోజు మీరు ఫ్యాన్ స్విచ్ చేస్తే కరెంట్ బిల్ వస్తుంది, ఇంత బాగా వస్తుంది కరెంట్ బిల్లు. అదే సైకిల్ వస్తే మనకి ఆరోగ్యం వస్తుంది. ఆ ఆరోగ్యం కావాలా లేకపోతే మనకి కష్టాన్ని కోరుతున్నాం. అలాగే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. మరి ఇప్పుడే ఇక్కడే మా అల్లుడు చాలా తక్కువ మాట్లాడాడు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారికి, మాజీ మంత్రి మండల రంగారావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. వచ్చినటువంటి స్వాగత సోదరులందరికీ కూడా. మనం తెల్లారి చేసిన తర్వాత పరిపాలన ఎలా ఉంది అనేది చూసినట్టయితే చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది. ఆ రోజున చంద్రబాబు గారి పాలనలో కానీ అన్న ఎన్టీఆర్ గారి పాలనలో కానీ ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన సంక్షేమంతో పాటు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చేసిన ఘనత చంద్రబాబుకి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు అయినా ఉన్న గొప్పతనం ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున అందుకోగానే మనం చూసినట్టయితే బుచ్చి గారిని మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత రోజు కూడా ఉదయం పాటు నుంచి కూడా సాయంకాలం దాకా ఆఫీసులో అందరూ కలిసి ఆయన చూశారు. ఆయన ఎక్కడికైనా వెళ్తే ఆకులు చెట్లు నరికే చేస్తుంది చూసాం. కానీ ఇలా చేస్తారంటే శాలువాళ్ళతో నాయకుల్ని చర్చించుకొని మీరు పేరు పిలవండి. దయచేసి అందరూ కూడా మనం సన్మానించుకున్నాం. చండీగఢ్ ఫస్ట్ జనసేన తరఫున పోలగాని వినోద్ కుమార్, అలాగే నందమూరి సాయి, సూత్రాయ శివశంకర్, ఈ ముగ్గురు స్టేజ్ మీదకి రావాల్సి కోరుతున్నా. తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున చండీ గారిని, నందమూరి సాయి, గండి సాయి, పోలగాని వినోద్ కుమార్, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున చెడుకూరి వెంకటరామరాజు గారు, చిత్తంశెట్టి బాపరాజు గారు, సూత్రాయ శివశంకర్ గారు. అలాగే నెక్స్ట్ మాజీ మంత్రి మరియు మరణా రంగారావు గారిని, పలివేల నోగరాజు గారు, రెట్టపల్లి పీరాజు గారు, వానపల్లి శ్రీనివాసరావు గారు షేవులకు రావాల్సి కోరుతున్నాం.
అమ్మా ఎలా తిరిగి ఎలా చూడండి సామాన్య సంఘ కంచోటి అశోక్ నక్క హరికృష్ణ రావాల్సిన కోరుతున్నాడు. కంచోటి అశోక్ నక్క హరికృష్ణ సంజీ రాజేశ్వర్ అందరూ కూడా సైడ్ ఉన్నారు. పెద్దలు మరణాని రంగారావు గారిని ప్రసంగం చేయాల్సింది కాకుండా ఏంటండి ఎందుకు మాట్లాడాలి లేదంటే ఎలక్షన్ కోసం తప్పరా వింటారు అన్నటువంటి ఆవేదన జనం వస్తారో రావనటువంటి ఆలోచన ఇవన్నీ లేకుండా ఒక పార్టీ ఒక ఎలక్షన్ మీటింగ్ లాగా పెడితే ఎలక్షనేది ఎలక్షన్ మీటింగ్ కానీ జనాన్ని చూస్తూ ఉంటే మాత్రం నేను ఎప్పుడే సంటి గారు ఎమ్మెల్యే అయిపోయారు తెలుగుదేశం పార్టీని నెగ్గించాలని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని మనందరూ ఎన్నుకున్నటువంటి సంటి గారిని ఎమ్మెల్యే చేయాలని మనందరూ కోరిక. నాకు ఒక చిన్న కోరిక ఏంటంటే సంటి గారు ఎమ్మెల్యే మంత్రి కూడా అవ్వాలని కోరిక. మంత్రి చేసిన తర్వాత దీర్ఘకాలికంగా మంత్రి చేసిన వాళ్ళు అవుతారు కానీ సంటి గారు అవ్వాలని ఎంతో ఆశ ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా. తర్వాత అసలు ఎందుకు ఈ ఆనందం దేన్ని చూసి మనం ఇంత ఆనందిస్తున్నాం అనేటప్పటికి ఏమవుతుంది తెలుగుదేశం పార్టీ అన్నగారిని తలవండితే ఎంపీ రామారాజు అటువంటి అన్నగారు పెట్టినటువంటి పార్టీ ఆ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఆ రోజున పెట్టిన రోజులు ఏమన్నారంటే పేదవాడికి ప్రతి వాళ్ళకి కూడా కూడుకుంటా లేడా ఉండాలి తిన్నానికి అన్నం కట్టడానికి బట్ట ఉండడానికి గిల్లు ఉండాలి అనేటువంటి లక్ష్యం ఆయన పెడితే మన తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి కూడా మధ్య మధ్యలో మనం రాలేకపోయినా మనం ఉన్నప్పుడు ప్రతిసారి కూడా నూతనమైనటువంటి గృహ నిర్మాణాలు నూతనంగా బట్టలు ఇవ్వడం అలాగే నూతనంగా అందరూ పేదవాళ్ళు చూడడం అనేది మనం దాన్ని కంటిన్యూ చేస్తూనే వచ్చాం. అన్నగారు ఇచ్చినటువంటి నేను మన అందరినీ కోరేది ఏంటంటే మధ్య మధ్యలో వచ్చిన పార్టీలు ఏమైనా ప్రజల గురించి కానీ ప్రజల యొక్క సంక్షేమం గురించి కానీ లేకపోతే పట్టణాలు గ్రామాల యొక్క అభివృద్ధి పట్టించుకున్నట్టు మేము ఎక్కడైనా ఉందమ్మా ఎక్కడైనా లేదు. కానీ అదే తెలుగుదేశం పార్టీ రావడమే సెంటిమెంట్ తల్లి బిడ్డల కంటే ఎంత జాగ్రత్తగా వస్తుందో మొదటి నిమిషం నుంచి అలా అమ్మే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నిమిషం కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ వచ్చింది. ఇప్పుడు బస్సా మాకు పత్త సత్యనారాయణ చెప్తున్నారా మరి సమావేశానికి మహిళలు వచ్చారు జెంట్స్ అధికంగా వచ్చారు కానీ జోష్ లేదు మీలో ఎవరిలో కూడా. మీ అందరికి జోష్ కోసం ఇవాళ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప అట్టు అవంతో మీ అందరికీ వేస్తాం చూడాలి మీరు అందరూ కూడా బాగా మాట్లాడారు వేదిక నలంచిన పెద్దలు మరణాన రంగారావుకి అలాగే ఉప్పాల జగదీష్ బాబు గారికి అలాగే పట్టణ జనసేన అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ గారికి అలాగే డివిజన్ ఇన్ఛార్జ్ బొత్సా మధు గారికి అలాగే మా మిత్రుడు బెల్లంకొండ కిషోరు అలాగే ఇంకో డివిజన్ బాధ్యతలు చేస్తున్న పల్లెవేలు కిషోరు
అలాగే కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వేదిక నడిచే పెద్దలకు, అలాగే జనసేన నాయకులకు, అలాగే ఈ సమావేశానికి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే జనసేన కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం. ప్రజాగలం ప్రజలందరికీ తెలియాలి, ప్రజాగలం విప్పాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఏలూరు నియోజకవర్గంలో రమారమి 50 డివిజన్లు ఉంటే 25 డివిజన్లో